విజయవాడలో ఒక హాస్పిటల్గా మార్చిన హోటల్లో 10 మందికి పైగా అగ్ని ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం దురదృష్టకరమైనటువంటి ఘటన ఈ ఘటన మీద ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది కరోనా సోకి ప్రాణాలు కాపాడుకుందామని ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదంలో వారు బలైపోవడం చాలా దురదృష్టకరం కరోనా తీవ్రత చాలా పెరుగుతోంది కరోనా పెరుగుతున్న తీవ్రతకు అనుగుణంగా ప్రభుత్వం వైద్య సౌకర్యం కల్పించడంలో విఫలమవుతోంది ఆసుపత్రిలో అరగంటల బెడ్ ఉన్నారు బెడ్లు దొరకట్ల బెడ్లు ఉన్న డాక్టర్లు సిబ్బంది లేరు క్వారంటైన్ సెంటర్లు తగినంతగా లేవు ఇక గత్యంతరం లేక మధ్య తరగతి వారు మిగిలినటువంటి వారు వారు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేరాల్సి వస్తోంది దీని అవకాశంగా తీసుకుని కార్పొరేట్ ఆసుపత్రులు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు తాత్కాలికంగా హోటళ్ళని లాడ్జింగ్ల్ని హాస్పిటళ్ళగా మార్చేశారు ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేశారు అటు ప్రభుత్వ వైద్యము కావాలి ప్రైవేటు వైద్యము కావాలి కానీ ప్రైవేటు కార్పొరేట్ వైద్యం మీద నియంత్రణ ఉండాలి ఆరోగ్యశ్రీ కింద ఫీజులు వసూలు చేస్తామని ఒక చెప్పారు ఒక్క ఆరోగ్యశ్రీ ఒక్కడు కూడా కరోనాకి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం చేయట్లా ఎంత ఫీజులు వసూలు చేస్తారో తెలియదు రోజుకి 50,000 75,000 5 లక్షల 10 లక్షల ప్యాకేజీలు వసూలు చేస్తున్నారు మరి ఇటువంటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది దానికి తోడు అనుమతులు ఇచ్చేటప్పుడు భద్రత రక్షణ ఏర్పాట్లు ఉన్నాయో లేదో చూసుకున్నది లేదు హడావిడిగా పర్మిషన్లు ఇచ్చేశారు నిజమే అటు ప్రభుత్వ రంగం ఇటు ప్రైవేట్ రంగం వైద్యం చేయాల్సిందే ప్రభుత్వ వైద్యులు వైద్యం చేస్తున్నారు ప్రైవేట్లో కూడా వైద్యం చేస్తున్నారు కానీ దీనికంటూ ఒక నియంత్రణ పర్యవేక్షణ లేకుండా పోతే ఇలాగే జరుగుతుంది మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అందుకే దీనికి బాధ్యులైనటువంటి వారి మీద అటు యాజమాన్యమైన ఇటు ప్రభుత్వ అధికారులైనా ఎవరి మీద అయినా సరే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది విచారణ జరిపించాలి బాధ్యతలకి పరిహారం చెల్లించాలి అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని తాత్కాలికంగా అది స్కూళ్ళ కాలేజీల కళ్యాణ మండపాల ఏదైనా సరే వెంటనే క్వారంటైన్ సెంటర్లాగా మార్చాలి విస్తృత స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి బెడ్ల సంఖ్యను పెంచాలి ప్రైవేట్ వైద్యుల సహకారం కూడా తీసుకోండి ఆ రకంగా విస్తృత స్థాయిలో గవర్నమెంట్ చేస్తే నాణ్యం మెరుగైనటువంటి సేవలు అందిస్తే కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల్లో తేడా ఉంటే మార్చండి తక్కువ ఉంటే మార్చండి కానీ మార్పు చేసి ఖచ్చితంగా అమలు జరిగేట్టుగా చూడాలి ఆ రకమైన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇటువంటి విషాదకరమైనటువంటి ఘటన నుండి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని ఇప్పటికైనా మీ ఎజెండా చుట్టూ తిరగటం కాదు మీరు రాజధానులు ముక్కలు చేయటం ఎలాగా మీ ఎజెండాలు మీకు తప్ప జనము ఆరోగ్యము కరోనా వాళ్ళ రక్షణ భద్రత వాళ్ళకి వైద్యం కల్పించడం మీద ప్రభుత్వ దృష్టి తగినంతగా లేదు అందుకే ఇటువంటి టైంలో దీని మీద విచారణ జరిపి రాబోయే కాలంలో ప్రమాదాలు జరగకుండా చూడటమే కాదు మెరుగైన వైద్యం కార్పొరేట్ అన్ని కరోనా రోగులందరికీ అందాలి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల మీద పర్యవేక్షణ నియంత్రణ ఉండాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము.